కోల్కతాలో మెడికల్ విద్యార్థినిపై లైంగిక దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని గుంటూరులో బైక్ ర్యాలీ నిర్వహించారు. బైక్ బండిట్స్ రైడింగ్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో 30 మంది బైక్ రైడర్స్తో బైక్ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా అంబేద్కర్ లాడ్జీ సెంటర్ వద్ద క్యాండిల్ ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు. బైక్ రైడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రామకృష్ణ మాట్లాడుతూ, మహిళలకు రక్షణ కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని మండిపడ్డారు. రాత్రిపూట విధులు నిర్వర్తించే డాక్టర్పై దాడి చేయడం దురదృష్టకరమన్నారు. దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మేము వచ్చి బైక్ బ్యాండిట్స్ అనే ఒక రైడింగ్ కమ్యూనిటీ నుంచి ఇప్పుడు రైడ్ చేస్తున్నామండి. సో ఈ మెయిన్ దీనికి కాన్సెప్ట్, ఈ మొత్తం దానికి కారణం ఏంటంటే, రీసెంట్గా కోల్కతాలో ఒక చెల్లి రీసెంట్గా మర్డర్ జరిగింది. ఆ మర్డర్ జరిగిందని మరీ క్రూరంగా జరిగింది. సో మన ఇంట్లోనూ ఒక అక్క, చెల్లి, అమ్మ అందరూ ఉంటారు. వీళ్ళందరికీ ఇలాగ జరగకుండా, వీళ్ళ తనకి చనిపోయిన తనకి న్యాయం జరగాలని, ఆ నిందితుల్ని ఖచ్చితంగా శిక్షించాలని ఈ రైడ్కి ఒక కారణం అండి. తన జాబుకు వచ్చేసి కారణమైన ప్రతి ఒక్కరిని శిక్షించాలి, ప్రతి ఒక్కరిని జైలు పాలు అవ్వాలి, వాళ్ళకి కఠినమైన శిక్ష విధించాలని చెప్పి ఈ రైడ్ అనేది మేము కండక్ట్ చేశామండి. ఇది ఓవరాల్గా మన గుంటూరులో మనము కవర్ చేసింది ఒక 3 ఏరియాస్ కవర్ చేశామండి. మేము ఒక రైడర్స్ కమ్యూనిటీ క్లబ్ అనేది తన జస్టిస్ కోసం అనేసి మనం పోరాడుతున్నాం. తనకి జస్టిస్ కలిగేంత వరకు మేము పోరాడుతూ ఉంటాము. లెట్స్ జస్టిస్ ఫర్ మౌమిత. నా పేరు రామకృష్ణ. మేమందరం బైక్ బ్యాండిట్స్ రైడింగ్ కమ్యూనిటీలో మెంబర్స్ అనమాట. రీసెంట్గా కోల్కతాలో జరిగిన విషయం గురించి, రేప్ అండ్ మర్డర్ జరిగింది, అది క్రూరంగా జరిగింది చాలా. ఇలాంటివి ఇది మనకి జరుగుతూనే ఉన్నవి, దీనికి అరికట్టాలి, అలాంటి చట్టం మనం తీసుకురావాలి. సో ఆ చట్టం వచ్చేదాకా మనం నిరంతరం పోరాడుతూనే ఉన్నాం. ఇది మా వంతు సాయం, అలా ప్రతి ఒక్కరు సాయం చేస్తూ ఈ ఇలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ ఎప్పుడు మన ఇండియాలో కనిపించకుండా చేయాలనేదే మనం బాధ్యతగా తీసుకొని ఇలాంటి ముందుకు తీసుకొని వెళ్ళాలి. సో మా వంతు సాయం మేము మా రైడర్స్ తరఫున ముందుగా మేము వచ్చాము. మమ్మల్ని చూసి ఎంతమంది రైడర్స్ వస్తారో ఇండియా వైడ్ నేను చూస్తాము. అందరూ రావాలని కోరుకుంటున్నాము. ఇదే మా సైడ్ నుంచి మేము చెప్పాలనుకుంటున్నాం. న్యాయం దొరికేదాకా చేస్తూనే ఉంటాం. మేము ఎవ్రీ వీకెండ్ సండేస్ ఎవ్రీ మేము ఏ రైడ్ పెట్టినా కానీ దానికి మెయిన్ రీజన్ మట్టికి ఇదే అయి ఉంటుంది. ఈ న్యాయం జరిగేదాకా, ప్రతి ఒక్కరికి శిక్ష పడేదాకా, అది కూడా క్రూరంగా శిక్ష పడాలి. అది చూసి, ఆ శిక్ష చూసి ఇంకొకడు ఎవడు ఇలాంటి చేయడానికి కూడా ఆలోచించాలి, అలాంటి శిక్ష పడాలి. అప్పటిదాకా చేస్తూనే ఉంటాం. మా ప్రతిదానికి ఇదే, మా ప్రతి రైడ్కి ఇదే స్లోగన్గా పెట్టుకుని వెళ్తూ ఉంటాం.